हेलो हाय वेलकम बैक टू माय चैनल अमर्स वर्ल्ड। మీరు గాని ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు నేను మీకు ఎంతో హెల్దీగా ఉండే బీరకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పే ప్రాసెస్లో కానీ మీరు చేసుకున్నట్టయితే అసలు బీరకాయ అంటే నచ్చిన వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో ఈ బీరకాయ పప్పు కావాల్సినవి కందిపప్పు ఒక కప్పు, ఒక పెద్ద బీరకాయ, రెండు టమోటాలు, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి 4 నుంచి 5, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం చింతపండు గుజ్జు, చిటికెడు ఇంగువ, 2 నుంచి 3 ఎండుమిర్చి, పోపు వేసుకోవడానికి సరిపడా ఆయిల్, రుచికి తగినంత సాల్ట్. ఇప్పుడు చేసుకునే విధానం, ముందుగా కుక్కర్ లోని కందిపప్పు వాష్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత బీరకాయ ముక్కలు పెద్దగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, పసుపు ఇవన్నీ వేసుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. అలా వాటర్ వేసుకున్నాక 3 నుంచి 4 విజిల్స్ పెట్టుకోవాలి. విజిల్స్ అయిపోయాక లిడ్ తీసుకొని రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం చింతపండు రసం ఈ రెండు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. అలా కలుపుకున్న తర్వాత వేరేక వచ్చిన మూకుడు తీసుకొని దాంట్లో పోపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడైన తర్వాత ముందుగా శనగపప్పు, మినపప్పు, ఇంగువ ఈ 3 వేసుకోవాలి. ఈ 3 వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పప్పులు 2 బాగా ఫ్రై అయ్యి ఇంగువలోంచి ఫ్లేవర్ అంతా ఆయిల్ కు పట్టేంత వరకు అలా పట్టేలా కలుపుకున్న తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు ఈ 3 కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ పప్పుకి మొత్తం మన కారం కేవలం పచ్చిమిర్చి ఎండుమిర్చి నుంచి వస్తుంది. దీంట్లో కారం అనేది వేసుకోకూడదు. ఈ 2 అందుకే కొంచెం ఎక్కువగా తీసుకుని వేసుకోవాలి. అవి వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని చిటపటమన్నివ్వాలి. ఆ చిటపటమన్నాక ఇప్పుడు ఆ పోపు అంతా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పులో వేసుకొని కలుపుకోవాలి. మొత్తం వేసుకొని ఒకసారి పోపు అంతా పప్పు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నట్టయితే ఈ పోపు ఉన్న ఫ్లేవర్ అంతా పప్పులోకి వెళ్తుంది, అలాగే చింతపండు గుజ్జులో ఉన్న పచ్చిదనం కూడా పోతుంది. పచ్చివాసన పోయే వరకు అలాగా మనం మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకోవడం వల్ల అడుగు పట్టదు. అడుగు పట్టితే మళ్ళీ ఫ్లేవర్ మొత్తం మారిపోతుంది, మాడిపోయిన వాసన లాగా వస్తుంది. అలా కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఆ కొత్తిమీర కూడా పప్పులో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతే, ఎంతో సింపుల్గా ఈజీగా హెల్దీ రెసిపీ రెడీ. నేను చెప్పిన ప్రాసెస్లోని
మీరు కూడా ఈ బీరకాయ పప్పు ట్రై చేసి దాని టేస్ట్ ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు గాయ నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం హిట్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.